స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎవరికీ కనిపించని అవినీతి జగన్కి ఎందుకు కనిపించిందని అన్నారు టీడీపీ నేత పయ్యావుల కేశవ్. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వాస్తవాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. నిధుల విడుదలలో ఎలాంటి తప్పు జరగలేదన్నారు. నిధుల విడుదలలో ప్రేమచంద్రారెడ్డి జాగృతగా వ్యవహరించారని చెప్పారు పయ్యావుల. ఈ దేశంలో మాకు చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని రెండు సార్లు సిమెంట్స్ మెయిన్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కాన్సెప్ట్ ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని దెన్ గుజరాత్ కు పంపించడం జరిగింది. అవన్నీ మీకు స్లైడ్ లో వస్తాయి, ఎవరెవరు వెళ్ళారు ఏంటి అనేటువంటిది. ఆ సిమెంట్స్ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత గుజరాత్ కు పంపించి గుజరాత్ లో సక్సెస్ఫుల్ మోడల్ 90-10 ఏదైతే ఉందో 90% సిమెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సిమెంట్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒరిజినల్ సిమెంట్స్ కి అనుబంధ సంస్థ. ఇది 99.9% షేర్స్ సిమెంట్స్ తోనే ఉన్నాయి. 1% ఇంకొకరికి ఇచ్చారు. ఎందుకు అని అంటే ఒక కంపెనీ పెట్టాలంటే ఇద్దరు డైరెక్టర్లు ఉండాలి కాబట్టి వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంస్థనే ఇంకో సంస్థకు ఆ 0.1% ఒక్క సింగిల్ షేర్ ఇచ్చారు. వీళ్ళు సిమెంట్స్ కి దానికి సంబంధం లేదని పదే పదే చెప్తున్నారు. మనం అనేక వేదికల మీద ఛాలెంజ్ చేశాం, మనం అందరం కూడా ఛాలెంజ్ చేయొచ్చు. నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా, ఇప్పటికిప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే కూడా దాంట్లో క్లియర్ గా షేర్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అనేటువంటిది క్లియర్ గా కనపడుతుంది. ఆ రోజుకి ఈ వృత్తుల మీద ఫోకస్ పెడుతూ ఉన్నా మన స్కిల్ డెవలప్మెంట్ ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుల్ని అందిపుచ్చుకునేలాగా మన పిల్లల్ని తయారు చేయాలి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటే ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ లక్షల మంది పిల్లలు తెలుగు వాళ్ళు వెళ్తారు అనేటువంటిది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. దీనికి ఇది నిజము అని చెప్పడానికి రాజకీయాలకు అతీతంగా అందరి చేత ఆమోదయోగ్యుడైనటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం రాసినటువంటి లెటర్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఆయన ఇదే చెప్పాడు, ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ వస్తుంది, ఒక్క భారతదేశంలోనే 500 మిలియన్ జాబ్స్ ఉన్నాయని, అంటే 50 కోట్ల ఉద్యోగాలు వస్తాయి. ఆయన ఇంకా ఏమన్నాడంటే అసలు ఇది 10th క్లాస్ నుంచే ఇంప్లిమెంట్ చేయండి, 10th, 11th, 12th నుంచే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాడు. అంటే ఒక నెక్స్ట్ జనరేషన్ ని విజువలైజ్ చేసి తీసుకొచ్చినటువంటి మేధావి మన నాయకుడు, దాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు వీళ్ళు, అర్థమైనా కానీ అర్థం కానట్టు నటిస్తున్నటువంటి మూర్ఖులు, దాని మీద వీళ్ళు నీళ్లు చల్లేటువంటి బురద చల్లేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కాదు వీళ్ళు నష్టం చేయించింది, వీళ్ళు చేసినటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కష్టం కలిగించారు కానీ నష్టం జరిగింది. లక్షల మంది యువతకు ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోశారు. ఒక రైతు కొడుకు ఇవాళ 1 లక్ష రూపాయలు సంపాదించుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అయితే ఆ కుటుంబం తలరాత బాగుపడింది, ఆ చుట్టుపక్కల బంధువులు కూడా ఆ బాటలోకి వెళ్ళగలిగారు. రెవల్యూషన్ అనేటువంటిది ఆంధ్రాలో ప్రారంభమైంది. అబ్దుల్ కలాం గారు ఇంకో సర్వేను కూడా కోట్ చేస్తారు, సంవత్సరం నాకు కరెక్ట్ గుర్తుకు లేదు, ఇంకొక రాబోయేటువంటి 10-15 సంవత్సరాల్లో ప్రపంచంలో ఈ టెక్నాలజీలో ప్రతి ముగ్గురులో 2 తెలుగు పిల్లలు ఇండియన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ విచ్ చంద్రబాబు